చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ప్రచారంజకంగా ఉందని నెల్లూరు పార్లమెంటు టీడీపీ మీడియా కోఆర్డినేటర్, 12వ క్లస్టర్ టీడీపీ ఇన్ఛార్జ్ జలదంకి సుధాకర్ అన్నారు. నెల్లూరు రూరల్ పరిధిలోని ఆమంచర్ల గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజమహేంద్రవరంలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన మహానాడు నా భూతో నా భవిష్యత్తు అన్న తీరుగా ఉందన్నారు. మండుటెండలను సైతం లెక్క చేయకుండా రాష్ట నలుమూల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనడం అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు తొలి విడత ప్రకటించిన మేనిఫెస్టో అత్యంత అద్భుతంగా ఉందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నంబూరు వెంకటరమణమ్మ, కొమ్మి శివాజీ, తెలుగు మహిళ నాయకురాలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మొన్న నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా మా ఆరాధ్య దైవం అలాగే మన మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు గారు ఒక మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. ఈ మేనిఫెస్టోలో అంతకుముందు చంద్రబాబు నాయుడు అంటేనే ఒక అభివృద్ధి, చంద్రబాబు పేరు చెప్తేనే ఒక అభివృద్ధి అనే సంగతి మీరు అందరికీ తెలిసిన విషయమే. మీరు చూస్తూ ఉన్నారు, ఈ 4 సంవత్సరాల్లో ఒక దుర్మార్గుడు పాలన జరుగుతూ ఉంది, ఆడ జగన్మోహన్ రెడ్డి పాలన. ఈ 4 సంవత్సరాల్లో పేద ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారనే సంగతి ప్రతి ఒక్క ప్రజలు రుచి చూశారు. జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అనే పదంతో ఈరోజు సామాన్యుడి కాడి నుంచి మధ్యతరగతి దాకా నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒకటి కాదు, ప్రజలు ప్రతి ఒక్క దాంట్లో ఒక చిన్న కూలి పని చేసేవాడి కాడి నుంచి పై కాంట్రాక్ట్ వర్క్లు చేసుకున్న దాకా ప్రతి ఒక్కరూ నానా ఇబ్బందులు పడుతున్నారు. దానికి కారణం ఏంటంటే ఆర్థిక వ్యవస్థ దెబ్బతినిపోయింది. ఎందుకంటే ఈయన చేసే పనులకి దానికి సంబంధాలు లే. అదే మా చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ఏ చెప్పినా కానీ ఆ రోజు నందమూరి తారక పేరుతో అన్నా క్యాంటీన్ల కాడి నుంచి ఏది చెప్పినా కానీ చెప్పి చేసే వ్యక్తి నారా చంద్రబాబు గారు. మీకు ఒక అర్థం చేసుకోవాలి జనాభా గంధి. ఎందుకంటే ఈరోజు అందరూ క్వశ్చన్లు అడుగుతూ ఉన్నారు ప్రతి ఒక్కరూ, ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చేస్తాడు, జగన్ ఏ విధంగా చేయలేడని. చంద్రబాబు నాయుడు సంపద సృష్టించే దాంట్లో ప్రతి ఒక్కరికి తెలుసు, ఆయన తెలుసు, అనుభవమైన వ్యక్తి అతను. చంద్రబాబు నాయుడు దాదాపు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి, ఆయనకి ఏ విధంగా నిధులు తీసుకురావాలి, ఏ విధంగా అభివృద్ధి చేయాలి అని చెప్పి తెలిసిన వ్యక్తి. అందుకోసమే ఈరోజు ఈ మన ఫస్ట్ ఆయన మేనిఫెస్టోలోనే మహానాల్లో రిలీజ్ చేస్తూ చెప్పాడు, మహిళలకి ముందు పెద్దపీట వేశాడు ఆయన. ప్రతి ఒక్కరు మహిళలు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు వచ్చిన ప్రతి మహిళలకి నెలకి 1500 రూపాయలు ఇచ్చేటట్టు ప్లాన్ చేశాడు ఆయన, మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అదేవిధంగా మహిళలు ఈరోజు గ్యాస్ రేట్లు విపరీతంగా పెరిగిపోయి నానా తంటాలు పడతా ఉంటే వాళ్ళకి సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానని చెప్పిన వ్యక్తి మా నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఆయన వ్యక్తి ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఈరోజు మన ఉమ్మడి రాష్ట్రంలో ఉండేటప్పుడు హైటెక్ సిటీ అనే రూపంలో ఈరోజు ప్రపంచ దేశాలు మొత్తం ఈరోజు చూస్తున్నాయంటే చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు. ముందు ఆలోచిస్తాడు, ఏది చేసినా కానీ ఇది చేయాలనుకుంటే అది చేసే వ్యక్తి. ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డిలా కాకుండా ప్రతి ఒక్కటి నానా ఇబ్బందులు పెట్టి ఈరోజు గ్యాస్ సిలిండర్ కొనాలంటే 800-900 రూపాయలకి వెళ్ళింది, ఒక ఇసుక ఇంటికి రావాలంటే 3000-4000 రూపాయలు ఇసుక అయింది. అది కాకుండా ప్రతి ఒక్కటి నిత్యావసర ధరల కాడి నుంచి ప్రతి ఒక్కటి పెరిగిపోయి ప్రజలందరూ ఆలోచించండి, మా మేనిఫెస్టోల్ని మేము ప్రతి ఇంటికి, ప్రతి గ్రామంలో కానీ, ప్రతి డివిజన్లో కానీ, ప్రతి ఇంటికి వచ్చే నెల 10వ తేదీ నుంచి మేము మా బాబు గారు మేనిఫెస్టోలు రిలీజ్ చేశాడు, ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం మేము చేస్తాము, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేసుకుంటే ప్రతి గ్రామంలో, ప్రతి డివిజన్లో ఆయనని మేము ఇళ్ళ వేళల చంద్రబాబు నాయుడు ఒక్కడ చేయగలుగుతాడని చెప్పి మేమందరూ తెలియజేస్తూ ఈ ఇక్కడ ఈ గ్రామంలో విశేషంగా ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నా. Viswasai's Dr. S.R.K. School, science promoting activities such as exhibitions, science projects and models, science lab, digital lab, sports and games, competitive exam training, special focus on slow learners, curricular and extracurricular activities. Viswasai's Dr. S.R.K. School, play class to 10th class, Magunta layout, Nellore.